హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగు. మీరు చూస్తున్నారు నాగు ఎంటర్టైన్మెంట్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫ్రీజ్ అంటే కైన్మాస్టర్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఫ్రెండ్స్ కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఎంటీ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీడియా బ్రౌజర్లోకి వెళ్ళండి. మీరు మీరు షూట్ చేసిన ఫ్రెండ్స్, ఈ వీడియోలోంచి కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేయబోతున్నాను. క్యాప్చర్ ద్వారా ఆ ఫోటోలని మన గ్యాలరీలో సేవ్ అవుతాయి. ముందుగా ఒక స్టిల్ తీసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇది ఒక్క క్యాప్చర్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లోని ఫ్రెండ్స్ క్లిక్ చేయండి. పైన క్యాప్చర్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ ఫోటో మనకి గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక స్టిల్ని నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ పైన ఆప్షన్. ఓకే, గ్యాలరీలో సేవ్ అయింది. మరొక స్టిల్ని క్యాప్చర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టైమింగ్స్లో అయితే క్యాప్చర్ చేశారో అదే టైమింగ్స్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిటర్న్లో వచ్చేది కూడా క్యాప్చర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ స్టిల్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక స్టిల్ క్యాప్చర్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. పైన వచ్చే మొదటి ఆప్షన్ని క్యాప్చర్ క్లిక్ చేయడం ద్వారా మన యొక్క గ్యాలరీలో ఆ ఫోటో సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్ క్యాప్చర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి పిక్సార్ట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన గ్యాలరీలోకి వెళ్తే మనం క్యాప్చర్ చేసిన ఫోటోలు ఉంటాయి, 6 ఫోటోలు. ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలి. ఫ్రెండ్స్, అది ఎట్లాగో చూడండి. క్రాప్లోకి వెళ్ళండి, మనకు కావాల్సిన సైజ్ తీసుకొని. కట్అవుట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. అది అలా స్క్రాల్ డ్రా చేయడం ద్వారా మీరు ఆ రెడ్ కలర్ మన ఫోటోకి చేయడం వల్ల చాలా అంటే చాలా ఈజీగా మనం బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను అన్ని ఫొటోస్కి చూపించట్లేదు, ఒక ఫొటోస్కే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఇట్లా ప్రతి ఫోటోకి 6 ఫోటోలకు కూడా మీరు అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా ఉన్నదాన్ని అరేంజ్ చేయొచ్చు, తక్కువ ఉన్నదాన్ని బ్రష్ ద్వారా కలర్ వేయొచ్చు. ఓకే, నేను గ్యాలరీలో సేవ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా అన్ని ఫోటోలు సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ కైన్మాస్టర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం ఏ స్టిల్ అయితే క్యాప్చర్ చేసామో ఆ స్టిల్కి తీసుకొచ్చి మనం ఎడిటింగ్ చేసిన ఫొటోస్ని మన యొక్క వీడియో కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఓకే రైట్, ఈ స్టిల్ కూడా నేను ఈ ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే రైట్, ఇంకా ఈ రైట్ సైడ్లో ఉన్న ఫోటో ఎక్స్ట్రాని మనం కత్తి మీద క్లిక్ చేయడం ద్వారా రైట్ సైడ్ ఉన్న ట్రిమ్ని ట్రిమ్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఓకే, రైట్ సైడ్లో ఉన్న దాన్ని ట్రిమ్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, అక్కడ వరకు మరో ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఇది ఎఫెక్ట్ చేయడం, ఇది చాలా రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి స్టిల్కి కూడా ఫ్రెండ్స్ కరెక్ట్గా మీరు సెట్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఓకే, మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎక్స్ట్రా ఫోటో అవసరమైనంత వరకు ఉంచుకుని దాన్ని ట్రిమ్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఓకే, అలా సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కరెక్ట్గా ఓకే సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఓకే, మరొక ఫోటో తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్,
ఫ్రెండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చితే క్లిక్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అవి పొందాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్, రైట్ సైడ్లో ఉన్న ఫోటో ఎక్స్ట్రాని మీరు కత్తిరిని క్లిక్ చేస్తే రైట్ సైడ్ని ట్రిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని ఫొటోస్కి అట్లానే చేసుకోవాలి. ఫైనల్ ఫోటో ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్గా సెట్ అయింది. రైట్ సైడ్లో ఉన్న ఫోటోని ట్రిమ్ చేస్తున్నాను. కత్తి మీద క్లిక్ చేయండి, రైట్ ట్రిమ్ చేయండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, వీడియో పూర్తయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ. మీకు ఈ కైన్మాస్టర్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. పిక్సార్ట్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలపండి సార్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.